हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स वीडियो नेनु ब्रेकआउट्स मनो एविदंगा ट्रेड चेयचु अने दानी गुरिंच मात्लाडबोतुन्नानु सो इंदुलो पार्ट मनकु भागंगानु मनकी ब्रेकआउट अंटे एंटी ओके सो टाइप्स ऑफ ब्रेकआउट्स सो ब्रेकआउट्स लो टाइप्स एला उन्नाई ए टाइप्स उन्नाई अंड ब्रेकआउट्स मनो एला ट्रेड चेयचु ओके सो रिट्रेसमेंट्स अप्पुडा रिटेस्ट अंटारु रिट्रेसमेंट्स अंटारु अलांटप्पुडु मनं ट्रेड चेयचा लेकपोते ब्रेकआउट्स की असलु रिट्रेसमेंट वस्तुंदा रादा सो दीनितो पाटु स्टॉप लॉस मनं ब्रेकआउट ट्रेड्स पेट्टिनप्पुडु स्टॉप लॉस अनेदि इक्कड उंचाली आ तर्वात ప్రాఫిట్ బుకింగ్ మనం బ్రేక్అవుట్ ట్రేడ్ తీసుకున్న తర్వాత మనం ప్రాఫిట్స్ అనేది ఎక్కడ బుక్ చేయాలి లేకపోతే ఎలా ట్రేడ్ చేయాలి అనే విషయాలన్నీ నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను ఓకే సో అండ్ మోర్ ఓవర్ ఇది నేను కొన్ని చార్ట్స్ ఇందులో నేను ఎగ్జాంపుల్స్గా తీసుకుంటాను ఆ చార్ట్స్ కూడా రీసెంట్ టైమ్స్లో నేను మీతో షేర్ టెక్నికల్ అనాలిసిస్ వాళ్ళతో షేర్ చేసిన చార్ట్స్ని నేను ఎగ్జాంపుల్స్గా తీసుకొని మీకు చెప్తాను ఓకే సో ఎగ్జాంపుల్స్ అండ్ లాట్ ఆఫ్ టాపిక్స్ మనం ఈ వీడియోలో కనెక్ట్ చేస్తున్నాను కాబట్టి సో ఇట్ విల్ టేక్ టైం ఓకే సో కొంత టైం అనేది ఈ వీడియో నార్మల్ వీడియోస్ కన్నా కొంచెం ఎక్కువ టైం పడుతుంది సో అలాంటి టైం కనుక మీ దగ్గర లేకపోతే కనుక ఈ వీడియో మీరు ఇక్కడితో ఆపేయచ్చు ఓకే సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో ఈ ఛానల్లో నేను చాలా వీడియోస్ చేయడం జరిగింది ఫండమెంటల్ అనాలిసిస్ మీద టెక్నికల్ అనాలిసిస్ మీద ఫైనాన్షియల్ రేషియోస్ గురించి కంపెనీస్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి బేర్ మార్కెట్స్లో ఏ కంపెనీస్ పైన మీ ఫోకస్ ఉండాలి ఓకే సో సెక్టర్స్ ఎటువంటి సెక్టర్స్లో మీ ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి సో ఇలాంటి లాట్ ఆఫ్ టాపిక్స్ నేను డిస్కస్ చేశాను సో డెఫినెట్లీ అవన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతాయి మీరు ఒక ట్రేడర్ కానివ్వండి ఇన్వెస్టర్ కానివ్వండి అయినట్లయితే ఓకే సో స్టాక్ మార్కెట్లో మీరు నేర్చుకొని ముందుకెళ్దాము అనుకుంటే కనుక ఈ ఛానల్ అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే సో ఇప్పుడు నేను వీడియోలోకి వెళ్ళిపోతాను ఫ్రెండ్స్ సో ఫస్ట్ టాపిక్ నేను ఇక్కడ మీతో డిస్కస్ చేసేది వాట్ ఈజ్ ఎ బ్రేక్అవుట్ సో బ్రేక్అవుట్ అనేది చూడండి సింపుల్ టర్మ్స్లో అర్థం చేసుకోవాలి అంటే ఒక జోన్ నుంచి బయటికి రావడం ఓకే సో స్టాక్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు రెసిస్టెన్స్ లైన్ అనుకోండి అండ్ దిస్ ఈజ్ అ సపోర్ట్ లైన్ అనుకోండి ఓకే సో స్టాక్ అనేది ఏం చేస్తుందంటే ఈ జోన్స్ మధ్యలో వెళ్తూ ఉంటుంది ఓకే సో ఒకసారి ఎప్పుడైతే కనుక స్టాక్ ఈ జోన్ నుంచి బయటకు వచ్చిందనుకోండి ఈ హైలైట్ చేసిన పోర్షన్ చూడండి ఇది బ్రేక్అవుట్ అంటే దిస్ ఈజ్ బ్రేక్అవుట్ సో బ్రేక్అవుట్ అంటే ఏంటంటే ఒక స్టాక్ అనేది ఒక జోన్ నుంచి బయటికి వచ్చినప్పుడు ఒక పర్టిక్యులర్ ప్యాటర్న్లో ఉంది ఓకే సో ఇక్కడ మీరు ఏ ప్యాటర్న్స్ అయినా తీసుకోవచ్చు హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్స్ తీసుకోవచ్చు లేకపోతే సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్స్ తీసుకోవచ్చు కప్ అండ్ హ్యాండిల్స్ తీసుకోవచ్చు ఛానల్స్ తీసుకోవచ్చు అప్వర్డ్ రేజింగ్ ట్రెండ్ లైన్ రేజింగ్ ఛానల్ ఫాలింగ్ ఛానల్ ఇలా ఏ ప్యాటర్న్ అయినా తీసుకోండి ఓకే సో ఒక జోన్ నుంచి స్టాక్ అనేది ఆ జోన్ నుంచి బయటకు వచ్చినప్పుడు మనకి అందులో ఆ జోన్ ఎప్పుడైతే ఆ స్టాక్ అనేది ఆ జోన్ నుంచి బయటకు వస్తుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ బ్రేక్అవుట్ ఓకే సో ఇంకా క్లియర్గా నేను మీతో చెప్తాను దీని గురించి ఎగ్జాంపుల్స్తో సహా నేను మీకు చూపిస్తాను సో మనం డిస్కస్ చేసినట్టు ఒక డిఫైన్డ్ రేంజ్ నుంచి స్టాక్ అనేది బయటికి వచ్చినట్లయితే కనుక ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ బ్రేక్అవుట్ ఆఫ్ కోర్స్ ఈ బ్రేక్అవుట్ అనేది మనకి వేరియస్ కండిషన్స్ కూడా ఉంటాయి లాట్ ఆఫ్ అదర్ కండిషన్స్ బట్ మెయిన్లీ ఈ బ్రేక్అవుట్ అనేది వాల్యూమ్స్తో పాటు ఉండాలి ఓకే సో వాల్యూమ్ కన్ఫర్మేషన్ కూడా మనం తీసుకోవాలి ఓకే సో ఇంకొకసారి నేను క్లియర్గా చెప్తాను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను బ్రేక్అవుట్ అంటే ఏదో ఒక రేంజ్ ఓకే సో ఏదైనా ప్యాటర్న్ కావచ్చు ఓకే సో దిస్ ఈజ్ ఏదైనా ప్యాటర్న్ కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అ సిమెట్రికల్ ట్రయాంగిల్ సో స్టాక్ అనేది ఎప్పుడైతే ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ నుంచి ఇలా బయటకు వచ్చిందనుకోండి సో దీన్ని మనం బ్రేక్అవుట్ అంటాం సో దీనితో పాటు మనకి కరస్పాండింగ్ వాల్యూమ్స్ కూడా ఎక్కువ ఉండాలి ఓకే సో బ్రేక్అవుట్ కానివ్వండి బ్రేక్ డౌన్ కానివ్వండి రెండింటినీ నేను ఈ వీడియోలో బ్రేక్అవుట్స్ అనే చెప్తాను సో దట్ మనకి అండర్స్టాండింగ్కి ఈజీగా ఉంటుందని ఓకే సో ఈ విధంగా మనకి టూ టైప్స్ ఆఫ్ బ్రేక్అవుట్స్ ఉన్నాయి ఇందులో టూ టైప్స్ ఆఫ్ బ్రేక్అవుట్స్ సో ఒకటి ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నుంచి వచ్చే బ్రేక్అవుట్ ఇంకొకటి ఏంటంటే స్వింగ్ హై నుంచి స్వింగ్ లో నుంచి వచ్చే బ్రేక్అవుట్ సో వీటి గురించి నేను ఎగ్జాంపుల్స్ మీతో తీసుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చార్ట్ చూడండి సో దిస్ ఈజ్ ఈ చార్ట్ చూడండి ఓకే ఓకే సో ఈ పర్టికులర్ చార్ట్ నేను మీతో కూడా రీసెంట్గా నేను షేర్ చేసుకున్నాను ఓకే సో ఇక్కడ నేను ఇంకొక చార్ట్ నేను మీకు లైవ్ చార్ట్ నేను చూపిస్తాను టాటా కాఫీ ఓకే సో ఇక్కడ చూడండి నేను మీకు ఒక జోన్ డ్రా చేసి చూపిస్తాను సో ఈ జోన్ చూడండి సో ఇక్కడ నేను మీకు ఒక జోన్ డ్రా చేస్తాను సో ఆ తర్వాత అది బ్రేక్అవుట్ అయ్యింది లేదా అనేది నేను మీకు చెప్తాను ఓకే సో ఇది చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఓకే సో ఇది కప్ అండ్ హ్యాండిల్
pattern. Okay, so cup and handle pattern lo nunchi manaki, for example, idi ee examples nenu edi ikkada nenu discuss chese anni examples kuda friends, okay, only education purpose kosam nenu mimmalni Tata coffee lo kanivandi, lekapothe granules lo kanivandi, lekapothe VIP industries lo kanivandi, vitillo nenu mimmalni invest cheyamani cheppatledu, at the same time trade cheyamani kuda cheppatledu. Only purpose of this channel entante education kosam. So for example, ikkada chudandi, idi cup and handle pattern. So ikkada manaki ee stock నుంచి మనకి బ్రేక్అవుట్ అనేది వచ్చింది అనుకుందాం. ఓకే, సో దిస్ మే బి ద బ్రేక్అవుట్. ఓకే, సో ఇది బ్రేక్అవుట్ అనుకుందాం. ఆ తర్వాత స్టాక్ చూడండి, దాని కరస్పాండింగ్ వాల్యూమ్స్ కూడా చూడండి. సో ఈ కరస్పాండింగ్ వాల్యూమ్స్ కూడా మనకి హ్యూజ్గా ఉన్నాయి. సో వాల్యూమ్స్ చూడండి, మీరు ఈ పర్టికులర్ టైంలో చూసినట్లయితే వాల్యూమ్స్ ఎప్పుడు కూడా రిలేటివ్ బేసిస్ మీద చూడాలి. రిలేటివ్ బేసిస్ అంటే పక్కన ఉన్న కంపారిజన్. సో ఇక్కడ చూడండి వాల్యూమ్స్ అన్న మందగొడిన వాల్యూమ్స్. ఓకే, సో ఇక్కడ వాల్యూమ్స్ అన్ని కూడా డిక్రీజ్ అవుతున్నాయి, రైట్. సో ఇక్కడ పర్టికులర్ ఈ బ్రేక్అవుట్ ఎప్పుడైతే అయిందో ఆ తర్వాత మనకి ఎక్కువ ఉండే వాల్యూమ్స్. ఓకే, సో హై వాల్యూమ్స్ అనేవి ఇక్కడ మనకి ట్రేడ్ అవుతున్నాయి, రైట్. సో ఇలాగ మనకి ఒక జోన్ నుంచి బ్రేక్అవుట్, ఒక జోన్ నుంచి స్టాక్ అనేది బయటకు వచ్చినప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ బ్రేక్అవుట్ విత్ ప్రాపర్ వాల్యూమ్స్. ఓకే, సో దీన్ని మనం జనరల్గా బ్రేక్అవుట్ అంటారు. సో ఇక్కడ చూడండి, సపోర్ట్ అండ్ రెసిస్ట్ టైప్స్ ఆఫ్ బ్రేక్అవుట్స్లో రెండు టైప్స్ ఉన్నాయి. ఒకటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్స్, ఇంకొకటి స్వింగ్ హై అండ్ స్వింగ్ లో బ్రేక్అవుట్స్. ఓకే, సో రెండింటి గురించి నేను మాట్లాడతాను. సో ఇది చూడండి, ఇది రెసిస్టెన్స్ లైన్. సో ఈ రెసిస్టెన్స్ లైన్ నుంచి స్టాక్ అనేది బయటకు వచ్చింది. సో దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఎ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్. ఓకే, సో ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఇందులో చూడండి ఏబిఎన్ నేను ఇక్కడ మెన్షన్ చేసిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్. ఓకే, సెకండ్ వచ్చేసి స్వింగ్ హై స్వింగ్ లో బ్రేక్అవుట్. సో స్వింగ్ హై స్వింగ్ లో బ్రేక్అవుట్స్కి నేను మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ నేను మాట్లాడతాను మీకు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్. ఓకే, సో సమ్వేర్ ఈ స్టాక్ 150 లెవెల్స్లో ఉన్నప్పుడు నేను ఈ చార్ట్ మేక్ చేశాను, టెక్నికల్ అనాలిసిస్ వాళ్ళతో షేర్ చేసుకున్నాను ఈ చార్ట్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ ప్రీవియస్ హై ఉంది చూసారా, దీన్ని బ్రేక్ అయితే కనుక ఈ ప్రీవియస్ హై అని ఇక్కడ నేను రాసి ఉన్నాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మీకు అది కనపడకపోతే ఇక్కడ నేను మార్క్ చేసి చూపిస్తాను. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ డిస్కసింగ్. ఓకే, ఓకే, నో ప్రాబ్లం అండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. ఓకే, సో ఎనీవే, ఓకే, సో ఈ హై అని మార్క్ చేస్తుంది కదా, సో ఈ హై అని మార్క్ చేస్తుంది ప్రీవియస్ హై. వన్స్ ఈ హైని కనుక బ్రేక్అవుట్ చేస్తే, విచ్ ఈస్ 170 లెవెల్స్ అరౌండ్, సో 170 ఇక్కడ చూడండి 168 170 లెవెల్స్ ఆర్ బ్రేక్అవుట్. వన్స్ ఈ హయ్యర్ హైని మనకి బ్రేక్అవుట్ చేస్తే కనుక, సో ఇక్కడ చూడండి 160 ఎస్, ఓకే, సో ఇక్కడ ఈ 170 లెవెల్స్ని బ్రేక్అవుట్ చేస్తే నెక్స్ట్ మనకి టార్గెట్స్ అనేవి ఇది బ్రేక్అవుట్ అయినట్టు. ఇక్కడ బ్రేక్అవుట్ ఎలా వచ్చిందండి, ఇక్కడ నేను బ్రేక్అవుట్ ఎలా చేశాను, ప్రీవియస్ హై. ఆఫ్ కోర్స్ ఇది కూడా మనకు ఒక రెసిస్టెన్స్ లాగే వర్క్ చేస్తుంది, బట్ మోర్ ఓవర్ ఇక్కడ బ్రేక్అవుట్ మనకి ప్రీవియస్ హై. సో దిస్ ఈజ్ ఏ, నేను ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తాను ఈ చార్ట్లోకి తీసుకెళ్తాను, అక్కడ ఏం జరిగిందో నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఓకే, గార్డెన్ షిప్ బిల్డర్స్ అండి ఈ కంపెనీ, పిఎస్యు కంపెనీ. ఓకే, సో ఇందులో నేను మీకు చూపిస్తాను. మోర్ ఓవర్ ఇక్కడ మనకి ఏంటంటే ప్రీవియస్ హై నుంచి బ్రేక్అవుట్ అవుతుంది. ఓకే, సో టూ టైప్స్. ఫస్ట్ టైప్ నేను మీకు కప్ అండ్ హ్యాండిల్ చూపించాను కదా, దట్ ఈస్ అ రెసిస్టెన్స్. ఓకే, రెసిస్టెన్స్ ఇన్ బ్రేక్అవుట్ చేసింది. అండ్ సెకండ్ చూడండి, స్వింగ్ హై కానివ్వండి, స్వింగ్ లో కానివ్వండి, వాటిని బ్రేక్అవుట్ చేయటం. ఓకే, సో ఇక్కడ ఈ పాయింటే కదండి స్వింగ్ హై, ఇంతకు ముందున్న పాయింట్ ఇదే కదండి, ఇదే కదా స్వింగ్ హై. సో దిస్ ఈస్ ద పాయింట్ నేను మీకు చెప్పింది, రైట్. సో ఎప్పుడైతే ఈ స్టాక్ స్వింగ్ హైని బ్రేక్ చేసిందో ఆ తర్వాత స్టాక్ చూడండి మనకు ఆ జోన్ నుంచి ఎప్పుడైతే బయట వచ్చిందో, ఇది ప్రీవియస్ స్వింగ్ హై. ఓకే, నేను మార్క్ చేస్తాను మీకు, దిస్ ఇస్ స్వింగ్ హై. ఓకే, సో ఈ స్వింగ్ హైని ఎప్పుడైతే బ్రేక్ చేసిందో ఇక్కడ నుంచి మనకి స్టాక్ అనేది మనకి 200 లెవెల్స్, ఆల్మోస్ట్ మనకి 160-170 లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ మనకి 200 లెవెల్స్కి స్టాక్ అనేది వెళ్ళింది. ఓకే, సో దిస్ ఈజ్ అ సెకండ్ టైప్ ఆఫ్ బ్రేక్అవుట్స్. సో నెక్స్ట్ థింగ్, బ్రేక్అవుట్స్ని మనం ఎలా ట్రేడ్ చేయొచ్చు అని మీతో డిస్కస్ చేయాలి అనుకుంటే కనుక, సో బ్రేక్అవుట్స్ని ట్రేడ్ చేయడానికి టూ టైప్స్ ఉన్నాయండి. ఓకే, సో ఒకటి బ్రేక్అవుట్ అండ్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు మీరు ఆ కన్ఫర్మేషన్స్, మీరు ఏవైతే కన్ఫర్మేషన్ ఫ్రేమ్వర్క్ పెట్టుకున్నారో ఆ కన్ఫర్మేషన్ ప్రకారం ఇది ప్రాపర్ బ్రేక్అవుట్ అని తెలిస్తే మనం ఆ ప్రాపర్ బ్రేక్అవుట్ అయిన తర్వాతే మనం ఎంటర్ అవ్వచ్చు, లేకపోతే క్లోజింగ్. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఇది. ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్. ఓకే, కొంతమంది ఏంటంటే బ్రేక్అవుట్ అవ్వగానే ఎంటర్ అవుతారు, లేకపోతే కొంతమంది క్లోజింగ్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ డైలీ క్యాండిల్ క్లోజింగ్ డైలీ బేసిస్ మీద తీసుకోవాలనుకోండి, 315 తర్వాత 320 ఆ రేంజ్లో మీరు ట్రేడ్స్ తీసుకోవచ్చు. లేకపోతే మీరు అవర్లీ బేసిస్ మీద ట్రేడ్స్ తీసుకుంటున్నారనుకోండి, సో మీరు 1 అవర్ క్లోజింగ్ తర్వాత మీరు ట్రేడ్ తీసుకోవచ్చు, అది బ్రేక్అవుట్. అండ్ బ్రేక్అవుట్ అయిన వెంటనే కొంతమంది ఏంటంటే రీట్రేస్మెంట్స్ కోసం వెయిట్ చేస్తారు. మోస్ట్లీ రీట్రేస్ అయిన తర్వాత
ట్రేడ్ చేస్తారు. సో ఎప్పుడు రీట్రేస్ అవుతుంది, ఎప్పుడు రీట్రేస్ అవుతుంది, రీట్రేస్ అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. ఓకే, డోంట్ వరీ. సో ఇక్కడ మీకు నేను ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్అవుట్ ట్రేడ్ మనం తీసుకుందాం. ఓకే, సో దిస్ ఇస్ అ రెసిస్టెన్స్ లైన్ అనుకుందాం. స్టాక్ ఏం చేసిందంటే ఇక్కడ నుంచి ఈ జోన్ నుంచి స్టాక్ బ్రేక్అవుట్ అయింది. ఓకే, సో వన్స్ ఈ స్టాక్ ఇక్కడ వెళ్ళగానే దిస్ ఇస్ ద ఫేజ్ కదా, ఇది బ్రేక్అవుట్ జోన్, రైట్. సో ఇది బ్రేక్అవుట్. సో స్టాక్ ఏం చేసిందంటే మళ్ళీ, ఓకే, సో మళ్ళీ ఏం చేసిందంటే స్టాక్ మరలా అలా పైకి వెళ్ళిపోకుండా, ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోకుండా కొంతవరకు పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చింది. మళ్ళీ కిందకు వచ్చి ఇక్కడ టచ్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకే, సో ఇది రీట్రేస్ అంటారు. ఓకే, సో కొన్నిసార్లు రీట్రేస్ అవ్వకుండా, రీట్రేస్ అయినట్టు అయ్యి మనకేమో జరుగుతుందంటే రివర్సల్ అయిపోతుంది, ఫాల్ అయిపోతుంది. సో దానికోసం కూడా నేను ఒక టెక్నికల్ అనాలిసిస్ వాళ్ళ కోసం నేను వీడియో చేశాను, డిఫరెన్స్ బిట్వీన్ రీట్రేస్మెంట్స్ అండ్ రివర్సల్స్. ఓకే, సో దాని గురించి నేను ఇక్కడ డిస్కస్ చేయట్లేదు, బట్ ఓన్లీ వీఆర్ ఫోకసింగ్ రీట్రేస్. సో దీన్నే రీట్రేస్ అంటారు, రీటెస్ట్ అంటారు. సో ఇక్కడ చూడండి, సో ఏదైతే ఇక్కడ నేను మీకు బ్లాక్ బాక్స్ గీసానో దిస్ ఈజ్ రీట్రేస్. సో కొంతమంది ఏంటంటే ఈ బ్రేక్అవుట్ అయిన వెంటనే ఎంటర్ అవ్వకుండా రీట్రేస్ అయిన తర్వాత ఎంటర్ అవుతారు, ఎందుకంటే రిస్క్ రివార్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్రేక్అవుట్ అయ్యింది, మీ బ్రేక్అవుట్ క్యాండిల్ క్లోజింగ్ అని చెప్పాను కదా. సో క్యాండిల్ క్లోజింగ్ ఇక్కడ ఎక్కడో క్లోజ్ అయింది అనుకుందాం. సో ఇక్కడెక్కడో క్లోజ్ అయితే మీ స్టాప్ లాస్, నేను మీకు చెప్తాను స్టాప్ లాస్ ఎక్కడ ఉండాలని. స్టాప్ లాస్ ఇక్కడ ఉందనుకోండి. సో ఇక్కడ మీకు ఏమైంది, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఏమైంది, ఓకే, సో మీకు ఎక్కువ ఉంది. ఓకే, అంటే మీకు రిస్క్ రివార్డ్ అనేది ఫేవరబుల్గా లేదు. బట్ మీరు రిట్రేస్మెంట్స్ కోసం వెయిట్ చేశారనుకోండి, మీ రిస్క్ రివార్డ్ అనేది, మీ స్టాప్ లాస్ అనేది నియర్గా ఉంటుంది. ఓకే, సో ఇలాగ కొంతమంది వెయిట్ చేస్తారు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ రిట్రేస్ ఆర్ రీటెస్ట్. ఓకే, బట్ రీట్రేస్మెంట్స్ అన్నిసార్లు అవ్వాలని లేదు. ఓకే, సో నేను మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను, బయోకాన్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఈ గార్డెన్ రీసెర్చ్ ఉంది కదా, అగైన్ ఇక్కడ గార్డెన్ రీసెర్చ్ ఈ కంపెనీ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు కప్ అండ్ హ్యాండిల్ అనుకోవచ్చు, ప్రీవియస్ హై అనుకోవచ్చు, ఎనీథింగ్, ఏదైనా అనుకోండి, ప్యాటర్న్ ఏదైనా అనుకోండి. బట్ మనకు కావాల్సింది ఏంటి, రిజల్ట్ మనకు కావాలి. ఓకే, సో ఇక్కడ నేను మీకు చెప్పాను 170 తర్వాత ఈ స్టాక్ 190, ఆ తర్వాత అంతకన్నా హై లెవెల్స్ వెళ్తుందని చూడండి. 170 తర్వాత ఈ స్టాక్ అనేది హై లెవెల్స్కి వెళ్ళింది. సో ఇది ప్రీవియస్ హైయా, రెసిస్టెన్సా, కప్ అండ్ హ్యాండిలా, అసెండింగ్ ట్రయాంగిలా, ప్యాటర్న్స్ మీద ఫోకస్ చేయకండి, రిజల్ట్స్ మీద ఫోకస్ చేయండి. ఓకే, సో ఇలా మీరు దీన్ని కప్ అండ్ హ్యాండిల్ అని కూడా అనుకోవచ్చు. ఓకే, ఐ డోంట్ మైండ్ ఎనీథింగ్. ఓకే, ఓకే అండి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో ఇక్కడ చూడండి బ్రేక్అవుట్ అయ్యింది క్యాండిల్ తర్వాత మనకి ఛాన్స్ ఇచ్చిందండి. ఇక్కడ చూడండి పార్షియల్ రీట్రేస్ ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ చూడండి, ఇది బ్రేక్అవుట్ అయ్యింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు బ్రేక్అవుట్ క్యాండిల్ అనుకుంటే, ఇక్కడ చూడండి నెక్స్ట్ క్యాండిల్ మనకి రీట్రేస్ అయ్యింది. ఓకే, ఎగ్జాక్ట్గా వచ్చి మళ్ళీ దాని మీద కూర్చోకపోయినా, బట్ ఆ క్యాండిల్ అనేది రీట్రేస్ అయింది, ఆ తర్వాత మనకి పైకి వెళ్ళింది. ఓకే, సో ఇక్కడ రీటెస్ట్ ఉంది. సో ఈ గార్డెన్ షిప్ రీసెర్చ్లో ఇక్కడ రీట్రేస్ ఉంది. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను. ఇది నేను మనకి నిన్న ఇప్పుడు ఈ చార్ట్ నేను మన దాంట్లో షేర్ చేశాను. ఓకే, సో టెలిగ్రామ్ ఛానల్లో, ఓకే, అందరికీ షేర్ చేశాను. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యింది, బ్రేక్అవుట్ అయ్యి స్టాక్ మళ్ళీ రీట్రేస్ అయ్యింది. ఓకే, సో ఎగ్జాక్ట్లీ సేమ్ పాయింట్లో రీట్రేస్ అయ్యి రీటెస్ట్ అయ్యింది. ఇక్కడ చూడండి నేను మార్క్ చేశాను, రీటెస్ట్ అయ్యింది, అండ్ ఆ తర్వాత స్టాక్ అనేది మళ్ళీ హయ్యర్ లెవెల్స్కి వెళ్తుంది. ఓకే, సో ఇలాగ రీట్రేస్ అవుతాయి. బట్ ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ నేను మీకు చూపిస్తాను, కొన్నిసార్లు మనకి ఇలాగ రీట్రేస్ అవ్వకపోవచ్చు. సో ఇక్కడ నేను మీకు మళ్ళీ చూపిస్తాను, చూడండి. సో దిస్ ఈజ్ బయోకాన్ చార్ట్ అండి, అవర్లీ చార్ట్, అండ్ దిస్ ఈజ్ అ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. ఓకే, సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ అ కప్, ఆ తర్వాత హ్యాండిల్. ఓకే, సో కప్ అండ్ హ్యాండిల్ ఇక్కడ ఇది బ్రేక్అవుట్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ జోన్ నుంచి, రైట్, సో ఇది ఏదైతే జోన్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ జోన్లో నాకు ఇది కూడా నేను కన్సిడర్ చేసుకుంటాను అనొచ్చు మీరు. ఓకే, సో నో ప్రాబ్లం, నాకు ఈ జోన్ కూడా కన్సిడర్ చేసుకోండి. సో ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అనుకుందాం. సో ఒకసారి ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ నేను మీకు మార్క్ చేసి చూపిస్తాను. సో ఇది బ్రేక్అవుట్ క్యాండిల్ అనుకున్నారనుకోండి మీరు, ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ మళ్ళీ మనకి ఈ జోన్స్లోకి రీటెస్ట్ చేయలేదు. అక్కడ నుంచి స్టాక్ అనేది మనకి దగ్గర దగ్గర బ్రేక్అవుట్ మీరు 365 ఆ లెవెల్స్లో మీరు ఎంటర్ అయినట్లయితే ఎక్కడ మీకు ఛాన్స్ ఇవ్వలేదు. ఆల్మోస్ట్ మనకి 365 నుంచి 400 లెవెల్స్ వరకు స్టాక్ వెళ్ళిపోయింది. ఓకే, సో ఇక్కడ రీటెస్ట్ అవ్వలేదు. సో రీటెస్ట్ అవుతుంది, రీటెస్ట్ అవ్వదు అని మనం ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ఇది అన్సర్టెన్, ఇది రీటెస్ట్ అవుతుంది, రీటెస్ట్ అవ్వదని. ఓకే, సో బెస్ట్ వే నేను మీకు చెప్తాను, అందుకనే నాకు క్యాష్ ట్రేడింగ్ అంటే ఇష్టం. బెస్ట్ వే ఏంటంటే బ్రేక్అవుట్ అయిన వెంటనే కొంత క్వాంటిటీ, మేబీ 25% మేబీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడ 100 రూపీస్ పెట్టాలనుకుంటున్నారనుకోండి బ్రేక్అవుట్స్లో, 25 రూపీసో లేకపోతే 40 రూపీసో 50 రూపీసో బ్రేక్అవుట్ అయిన తర్వాత మీరు ఎంటర్ అవ్వండి, అండ్ మిగిలిన క్వాంటిటీ మీరు రీటెస్ట్ అయినప్పుడు ఎంటర్ అవ్వండి. సో దిస్ ఈస్ ద బెస్ట్ వే. సో నాకు తెలియదు స్టాక్ రీట్రేస్ అవుతుందా రీట్రేస్ అవ్వదా అనేది నాకు తెలియదు. సో ఐ విల్ ఫాలో దిస్ థింగ్, అండ్ ఒకవేళ రీట్రేస్మెంటా లేకపోతే అది రీట్రేస్మెంటా లేకపోతే రివర్సలే అక్కడ నుంచి పడిపోతుందా, ఐ కెన్ ఫైండ్ అవుట్ దట్.
ఓకే సో అది ఆఫ్ ద టాపిక ఇక్కడ ఈ ఈ క్లాస్లో నేను అది డిస్కస్ చేయట్లేదు ఓకే సో ఇది రీటెస్ట్ అవుతుందా అవుదా సమ్టైమ్స్ రీటెస్ట్ అవ్వచ్చు సమ్టైమ్స్ రీటెస్ట్ అవ్వకపోవచ్చు సో ఇక్కడ నేను మీకు చెప్పిన దాంట్లో గార్డెన్ రీసెర్చ్ దాంట్లో ఓకే సో ఆల్మోస్ట్ మనకి 60-70% రీట్రేస్ అయింది ఇక్కడ నేను ఇంకొక చార్ట్ ఇందాక నేను మీకు చూపించాను ఆ చార్ట్లో ఓకే సో ఇందాక నేను ఒక చార్ట్ చూపించాను కదా క్విజ్ చార్ట్ ఓకే సో అది ఒకసారి ఓపెన్ చేస్తాను ఓకే ఓకే ఇందులో చూడండి పర్ఫెక్ట్ రీట్రేస్ అయింది స్టాక్ చూడండి పర్ఫెక్ట్గా సేమ్ జోన్స్కి వచ్చి పర్ఫెక్ట్ రీట్రేస్ అయ్యే తర్వాత మళ్ళీ బౌన్స్ అయింది ఓకే ఇప్పుడు బయోకాన్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం బయోకాన్లో అసలు మనకి రీట్రేసే అవ్వలేదు ఓకే సో ఇలాగ ఉంటుందన్నమాట ఓకే సో బెస్ట్ వే నేను మీకు చెప్పాను కదా క్యాష్ ట్రేడింగ్లో వచ్చే ఫెసిలిటీస్ ఇవన్నీ ఓకే సో నెక్స్ట్ చూడండి స్వింగ్ హై స్వింగ్లో వీటి గురించి రీట్రేస్ రీటెస్ట్ గురించి మనం మాట్లాడాం సో ఇప్పుడు మనం డిస్కస్ చేసింది చూడండి బ్రేక్అవుట్ అంటే ఏంటో తెలుసుకున్నాం టైప్స్ ఆఫ్ బ్రేక్అవుట్స్ తెలుసుకున్నాం ఆ తర్వాత స్టాక్స్ రీట్రేస్ అవుతాయా రీట్రేస్ అవ్వవా అసలు రీట్రేస్మెంట్ అంటే ఏంటో తెలుసుకున్నాం ఆ తర్వాత స్టాప్ లాస్ సో స్టాప్ లాస్ అనేది ఈ బ్రేక్అవుట్స్ ట్రేడ్లో స్టాప్ లాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఇక్కడ నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్తాను ఓకే సో దాని ప్రకారంగా మీరు మీ యొక్క స్టాప్ లాసెస్ అనేవి పెట్టుకోవచ్చు బిఫోర్ గోయింగ్ ఏ బ్రేక్అవుట్ సో స్టాక్ అనేది బిఫోర్ బ్రేక్అవుట్ అయ్యే ముందు స్టాక్ ఏం చేస్తుందంటే కన్సాలిడేట్ అవుతుంది ఓకే సో దిస్ ఈజ్ నాట్ ట్రూ అన్నిసార్లు ఇది ఉండదు బట్ నేను మీకు చెప్తున్నాను ఓకే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కన్సాలిడేట్ అవుతుంది సో మీ స్టాప్ లాసెస్ అనేవి ఆ కన్సాలిడేషన్స్ బిలో ఉండాలి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టాటా కాఫీలో కన్సాలిడేషన్ ఎక్కడ నేను మీకు చూపిస్తాను ఓకే సో డ్రాయింగ్స్ రిమూవ్ చేస్తాను సో ఇక్కడ చూడండి దిస్ ఇస్ సమ్ కన్సాలిడేషన్స్ ఓకే సో ఇక్కడ చూడండి స్టాక్ అనేది ఒక ఈ జోన్లో కొంత ట్రావెల్ చేసింది ఇక్కడ కొంత టైం స్పెండ్ చేసింది ఓకే సో దిస్ కెన్ బి యువర్ బిలో దిస్ కెన్ బి యువర్ స్టాప్ లాస్ ఆర్ ఎల్స్ ఏదైనా మీ మూవింగ్ యావరేజ్ తీసుకోండి సో 50 ఎక్స్పోనెన్షియల్లో 20 ఎక్స్పోనెన్షియల్లో ఏదైనా సో ఆ మూవింగ్ యావరేజ్ని మీరు రిఫరెన్స్గా తీసుకొని స్టాప్ లాస్గా పెట్టుకోవచ్చు ఓకే సో అట్లీస్ట్ 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అలా ఏదైనా ఉంటే కనుక సో 20 షార్టర్ టర్మ్ మూవింగ్ యావరేజ్ 20 బిలో పెట్టుకుంటే ఏమవుతుందంటే మీకు స్టాప్ లాస్ అనేది షేక్అవుట్ అంటారు షేక్అవుట్స్లో ఏం జరుగుతుంది అంటే వీక్ ప్లేయర్స్ని రిమూవ్ చేస్తారు సో అలాంటప్పుడు మీరు స్టాప్ లాస్ వెరీ నియర్ ఉందనుకోండి ఓకే అప్పుడు మీ స్టాప్ లాసెస్ హిట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి సో అట్లీస్ట్ ఒక 50 ఎక్స్పోనెన్షియల్ మీ రిస్క్ రివార్డ్ అండ్ అగైన్ స్టాప్ లాస్ అనేది మీ రిస్క్ రివార్డ్ బేసిస్ మీద ఉండాలి మీ రిస్క్ రివార్డ్ ఓకే అయితే కనుక అప్పుడు మీరు ఈ మూవింగ్ యావరేజెస్ బేసిస్ మీద మీరు స్టాప్ లాస్ తీసుకోవచ్చు ఆర్ ఎల్స్ కన్సాలిడేషన్ చెప్పాను కదా స్టాక్ అనేది బిఫోర్ బ్రేక్అవుట్ ఒక కన్సాలిడేషన్స్లో ఉంటుంది కన్సాలిడేట్ అవుతుంది లేకపోతే బ్రేక్అవుట్ అయిన తర్వాత కన్సాలిడేట్ అవుతుంది ఆ కన్సాలిడేషన్స్ బిలో మీ స్టాప్ లాస్ పెట్టుకోండి సో ఇక్కడ అది ఆ తర్వాత ఇక్కడ మీరు చూడండి ఇన్ ద సేమ్ వే ఇక్కడ గార్డెన్ రీసెర్చ్లో చూడండి దిస్ ఈస్ ద ఫేజ్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ ఓకే సో కన్సాలిడేషన్ ఇక్కడ ఓకే సో ఈ కన్సాలిడేషన్ బిలో ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ నేను మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూపించాను కదా ఇన్ దిస్ కేస్ చూడండి సో ఇక్కడ ఎక్కడైతే కన్సాలిడేషన్స్ ఉన్నాయో ఓకే సో ఇక్కడ చూడండి ఇది స్టాక్ అనేది కన్సాలిడేట్ అయింది ఈ జోన్లో సో దిస్ విల్ బీ యువర్ స్టాప్ లాస్ సో ఇది ఇలాగ మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు సో టార్గెట్స్ని ఎలాగ మనం ఐడెంటిఫై చేయాలి ఓకే సో స్టాప్ లాసెస్ ఇలా చెప్పాను కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బయోకాన్లో చూడండి సో ఇక్కడ నేను మళ్ళీ ఇవి రిమూవ్ చేస్తున్నాను చూడండి స్టాక్ బ్రేక్అవుట్ అయ్యే ముందు ఇక్కడ కొద్దిగా చూడండి 4-5-6 క్యాండిల్స్ మనకి కన్సాలిడేట్ అయింది ఓకే సో ఆ కన్సాలిడేషన్స్లో లోయెస్ట్ పాయింట్ ఓకే సో దిస్ ఈస్ ద పాయింట్ ఓకే దీని బిలో మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు ఓకే అండ్ మీరు ఇక్కడ ఎంటర్ అవుతారు రైట్ సో సమ్వేర్ హియర్ ఎక్కడెక్కడో ఎంటర్ అవుతారు ఓకే సో అండ్ మీ టార్గెట్స్ అనేవి హయ్యర్ రేంజ్లో ఉంటాయి అండ్ దిస్ ఈజ్ యువర్ స్టాప్ లాస్ ఓకే సో ఇప్పుడు టార్గెట్స్ని ఎలాగ మనం అచీవ్ చేసుకోవాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ టాటా కాఫీ కేసులో మీరు టార్గెట్స్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు బ్రేక్అవుట్ అనుకుంటే కనుక సో ఇలాగ సో టార్గెట్స్ ప్రీవియస్ రెసిస్టెన్సెస్ ఎక్కడున్నాయో జనరల్గా నేను ఫాలో అయ్యే రూల్స్ నేను మీకు చెప్తాను ప్రీవియస్ రెసిస్టెన్సెస్ ఎక్కడున్నాయో వాటిల్ని బేస్ చేసుకొని మనం టార్గెట్స్ పెట్టుకోవచ్చు సో ఇన్ దిస్ కేస్ ప్రీవియస్ రెసిస్టెన్సెస్ చూడండి ఇది ప్రీవియస్ రెసిస్టెన్సెస్ జోన్ ఓకే సో మేబీ స్టాక్ అనేది ఇక్కడికి వెళ్ళి రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు సో ఇక్కడికి వచ్చిన తర్వాత 100 లెవెల్స్కి వచ్చిన తర్వాత స్టాక్ అనేది ఇక్కడ మీరు పార్షియల్ బుకింగ్ చేసుకోవచ్చు లేకపోతే ట్రైల్ చేసుకోవచ్చు సో ట్రైలింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఓకే మీరు మూవింగ్ యావరేజెస్ని యూజ్ చేసి కూడా ట్రైలింగ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ నేను వాటి గురించి డిస్కస్ చేయట్లేదు బట్ టార్గెట్స్ ఎలా అచీవ్ అవుతాయంటే నెక్స్ట్ కమింగ్ రెసిస్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మీరు అక్కడి వరకు టార్గెట్స్ అనేవి మీరు తీసుకోవచ్చు ఓకే సో ఆ వాటిని తర్వాత కూడా బ్రేక్అవుట్ అయితే మీ టార్గెట్స్ అనేవి మీ స్టాక్ని మీరు ట్రైల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళచ్చు ఓకే సో ట్రైలింగ్ అక్కడ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే అండి సో ఇలాగే బయోకాన్లో కూడా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి జోన్ నేను లార్జర్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్దాం ఓకే సో వన్ డేలోకి వెళ్దాం లేకపోతే
ఓకే. సో ఈ స్టాక్ అనేది ఆల్ టైమ్ హైస్లో ఉన్నప్పుడు, స్టాక్స్ అనేవి ఆల్ టైమ్ హైస్లో వెళ్తున్నప్పుడు, లేకపోతే 52 వీక్ హైస్లో ఉన్నప్పుడు మనకి ఏంటంటే ట్రైలింగ్ ఈజ్ ద బెస్ట్ వే. ఓకే. సో ఇలాగ ఇక్కడ గార్డెన్ రీసెర్చ్లో చూడండి. సో ఇక్కడ చూడండి, స్టాక్ కొద్దిగా ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది, రైట్. సో ఇక్కడ నుంచి స్టాక్ నేను 190 అండ్ ఆ తర్వాత 200 అని చెప్పి టార్గెట్స్ చెప్పాను. ఓకే. సో ఎందుకు ఆ టార్గెట్స్ మెన్షన్ చేశానంటే చెక్ దిస్. ఓకే. సో ఇక్కడ చూడండి, మనకి గ్రూప్ ఆఫ్ రెసిస్టెన్సెస్ వచ్చేసినాయి ఇక్కడ. ఓకే. సో దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్. ఓకే. సో ఇది ఆల్మోస్ట్ మనకి 190 ఆ తర్వాత 200. సో ఈ రెసిస్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో వీటిల్ని మీరు టార్గెట్స్గా పెట్టుకోవచ్చు, లేకపోతే పార్షియల్ టార్గెట్స్గా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇక్కడ షార్టర్ టర్మ్ మూవింగ్ యావరేజ్. ఓకే. సో మేబీ ఎనీథింగ్. ఓకే. సో షార్టర్ టర్మ్ మూవింగ్ యావరేజ్, మేబీ 20 మూవింగ్ యావరేజ్ మీరు యూస్ చేసినట్లయితే కనుక 20 మూవింగ్ యావరేజ్ మీరు యూస్ చేసుకోవచ్చు. సో వన్స్ స్టాక్ అనేది 20 మూవింగ్ యావరేజ్ బిలో కనుక క్లోజింగ్ ఇస్తున్నట్లయితే కనుక, సో అలాంటప్పుడు మీరు ఆ స్టాక్లోంచి ఎగ్జిట్ అవ్వచ్చు. సో అలా కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే. సో అలా కూడా మీరు ట్రైల్ చేసుకోవచ్చు. సో అలాగా మీరు ఆ ట్రేడింగ్స్లో మీరు ఓకే. సో లేకపోతే ఇక్కడ చూడండి, ఇది డైలీ బేసిస్లో ఉంది కాబట్టి ఓకే. సో ఇంకేదైనా షార్టర్ టర్మ్ మూవింగ్ యావరేజ్ పెట్టుకుంటాం కానివ్వండి, అలాగా మీరు ట్రైల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మీరు అవర్లీ బేసిస్లోకి వెళ్ళండి. అవర్లీ బేసిస్లోకి వెళ్ళినప్పుడు సో మీరు ఎప్పుడైతే ఈ అవర్లీ బిలో 193 కనుక స్టాక్ అనేది క్లోజ్ అయిందనుకోండి, ఓకే, ఇది షార్టర్ టర్మ్ 20 మూవింగ్ యావరేజ్ నేను ఇక్కడ అవర్లీ టైమ్ ఫ్రేమ్స్లోకి తీసుకొచ్చాను ట్రైలింగ్ అప్పుడు. ఓకే. సో ఎప్పుడైతే ఈ స్టాక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఈ 20 మూవింగ్ యావరేజ్ని ఒబే చేస్తుందో అలాగా. సో వన్స్ ఈ స్టాక్ అనేది మీకు ఓకే, సో ఈ ఎలాగైతే ఇక్కడ బ్రేక్ అయిందనుకోండి, ఇలా బ్రేక్ అయిందనుకోండి, ఈ స్టాక్ క్లోజింగ్ ఇచ్చిందనుకోండి బ్రేక్ అయ్యి, సో అక్కడ మీరు మీ 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 పొజిషన్స్ నుంచి కంప్లీట్గా ఎగ్జిట్ అవ్వచ్చు. సో దిస్ ఈజ్ హౌ వీ విల్ యూజ్ అ టార్గెట్స్. ఓకే. టార్గెట్స్ని ఎలా యూజ్ చేసుకుంటాం, టార్గెట్స్ని ఎలా ట్రైల్ చేసుకుంటాం, స్టాప్ లాసెస్ ఎలా ప్లేస్ చేసుకుంటాం, అసలు స్టాక్ అనేది మనకి బ్రేక్అవుట్స్ అనేవి రీటెస్ట్ అవుతాయా అవవా, రీటెస్ట్స్ అంటే ఏంటి, ఆ తర్వాత బ్రేక్అవుట్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ బ్రేక్అవుట్స్, మనకి టైప్స్ ఆఫ్ బ్రేక్అవుట్స్లో మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్స్, ఆ తర్వాత హయ్యర్ హై ఆర్ హయ్యర్ లో బ్రేక్అవుట్స్, ఇదంతా మనం ఈ టాపిక్లో డిస్కస్ చేసాం. ఓకే ఫ్రెండ్స్. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో దీని ప్రకారంగా దీనిపైన మీ అభిప్రాయాలు మాత్రం నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. సో నేను రీసెంట్గా టెక్నికల్ అనాలిసిస్ బ్యాచ్ స్టార్ట్ చేశాను అండ్ ఆ అడ్మిషన్ నేను ఈ వీకెండ్ వరకు నేను ఓపెన్ చేసే ఉంచుతాను. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, మీరు ఆ టెక్నికల్ కోర్సులో జాయిన్ అవ్వాలి, లైవ్ క్లాసెస్, సో అందులో మీరు జాయిన్ అవ్వాలి అని కనుక మీకు ఇంట్రెస్ట్గా ఉంటే కనుక, సో ఈ ఈమెయిల్కి నాకు మెయిల్ చేయండి. ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఓకే. సో థింక్ ఈక్విటీ 1@gmail.com thinkeqity1@gmail.com. ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీ యొక్క మార్కెట్ జర్నీలో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. వీడియో పైన కామెంట్ తప్పకుండా చేయండి, వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.